Damn it. ఏంటిట కుండబద్దలు కొడతా అంట. నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ కాటా సుబ్బారావు. ఈ వీడియోలో నేను మీతో మాట్లాడబోయే అంశం, జగన్ రాజ్యాంగ ఉల్లంఘనకి పరాకాష్ఠే తిరుపతిలో చంద్రబాబు నిర్బంధం. ఈ రోజున ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు తిరుపతి పర్యటన కోసం హైదరాబాద్ నుంచి విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు పోలీసులు ఆయన్ని అడ్డుకుని బయటికి వెళ్ళడానికి వీల్లేదని, తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోమ్మని చెప్పి ఆయన్ని అడ్డుకున్నారు. అసలు ఈ అడ్డుకోవడం అనేది ఎందుకు అంటే, ఇది గతంలో కూడా అనేక సార్లు చేశాడు జగన్మోహన్ రెడ్డి. అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 పల్నాడు పర్యటనకు వెళుతున్నప్పుడు చేశారు, 2020 మళ్ళీ తిరిగి వైజాగ్ పర్యటన వెళ్ళినప్పుడు చేశారు, మళ్ళీ ఇప్పుడు చేశారు. అయితే అసలు ఈ పర్యటనని అడ్డుకోవడం అంటే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని అడ్డుకున్నాను అనుకుంటున్నాడు తప్ప, ఇది తీవ్రమైనటువంటి రాజ్యాంగ ఉల్లంఘన. ఈ దేశంలో ఏ వ్యక్తికైనా ఎక్కడికైనా ఎప్పుడైనా స్వేచ్ఛగా వెళ్ళగలిగే హక్కు ఉంది. ఒకవేళ ఆ వ్యక్తి పైన ఏదైనా ఆరోపణలు ఉన్నా అనుమానాలు ఉన్నా ఆ విషయాన్ని తెలియజేసి నోటీస్ ఇచ్చి అదుపులోకి తీసుకొని విచారించాలి తప్ప, ఎయిర్పోర్ట్లో ఆపేసి మీరు వెనక్కి వెళ్ళిపోండి అంటే ఎవరి ఇష్టం మీద ఇక్కడ ప్రజలు బ్రతకడం లేదు. ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు కూడా ప్రజలు ఓట్లేసి ఎన్నుకొని ప్రజల చేత అక్కడ కూర్చోబెట్టబడిన వాళ్ళే. వాళ్ళు తిరిగి ప్రజలనెత్తిన కాళ్ళు పెట్టి తొక్కాల్సిన మరి వాళ్ళకేమి హక్కు లేదు. అందువలన ఈరోజు చంద్రబాబు నాయుడిని అడ్డుకోవడం అంటే, ఈరోజున మరి రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా మరి ఈ ఎన్నికల్లో దౌర్జన్యాలు, మరి దొంగ నామినేషన్లు, మరి విపక్షాలను బెదిరించడము, పోలీసులను ఉపయోగించడము, మరి బలవంతపు ఏకగ్రీవాలు, ఇవన్నీ కాకుండా అసలు ప్రతిపక్ష నాయకుల్ని ఎక్కడా తిరగనివ్వకుండా చేసి ఎన్నికల్లో పాల్గొంటే అది ఎక్కడ ప్రజాస్వామ్యం అవుతుంది? అవి ఎలా ఎన్నికలు అవుతాయి? ఆ గెలిచిన వాడు నేను మగవాడిని మీసం ఎలా తిప్పుకుంటాడు? మరి ఇంతకంటే దౌర్భాగ్యం మరొకటి లేదు. మరి మన వాళ్ళు సామెత చెప్పినట్టు 6 నెలలు కర్ర సాము చేసి మూలనున్న ముసలమ్మను కొట్టాడని, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తన ప్రభుత్వం తనకి ఇచ్చినటువంటి అధికారం ప్రజలు మరి ప్రతిపక్ష నాయకుల పైన చూపిస్తూ ఉన్నాడు తప్ప మరొకటి కాదు. ఈరోజు ఉదయం 9:40 నుంచి ఇప్పటి వరకు, ఇప్పుడు కూడా నేను ఈ వీడియో మాట్లాడుతున్న సమయానికి కూడా నిరసన కంటిన్యూ అవుతూ ఉంది. మరి చంద్రబాబు నాయుడు ఆహారం తీసుకోకుండా, మంచినీళ్ళు తీసుకోకుండా ఎయిర్పోర్ట్లో నేలపై కూర్చొని నిరసన తెలియజేస్తూ ఉంటే, పోలీసులు దండాలు పెడతారు, బతిమలాడతారు, కానీ ఏ కారణంతో నన్ను డిటైన్ చేశారో చెప్పండి, నాకు ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయా లేవా అది చెప్పండి, మీరు ఎందుకు నన్ను ఆపుతున్నారు దానికి కారణం చెప్పండి అంటే చెప్పరు. సార్ సార్ ప్లీజ్ ప్లీజ్ అంటారు, దండాలు పెడతారు, మోకాళ్ళ మీద కూర్చుంటారు. ఎందుకు అంత కర్మ పట్టింది? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మోకాళ్ళపై కూర్చొని మీరు చెయ్యని తప్పుకి మరి ఒక ప్రతిపక్ష నాయకుడి దగ్గర దండాలు పెట్టి క్షమాపణలు కోరుకోవాల్సినంత అవసరం, కర్మ పోలీసులకు ఎందుకు పట్టింది? మరి ఈ రోజున చంద్రబాబు నాయుడిని తిరిగి వెనక్కి పంపడానికి ఏమి రీజన్ చెప్తారు? ఇది ఎలా అసలు ప్రజాస్వామ్యంలో మరి చెల్లుబాటు అవుతుంది అనేది అర్థం కాని విషయం. మరి ఇది గతంలో జగన్మోహన్ రెడ్డిని విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఆపి వెనక్కి హైదరాబాద్ పంపించిన సంఘటనకి ప్రతీకారంగా ఆయన కక్ష తీర్చుకుంటున్నాడని చెప్పొచ్చే వాళ్ళు ఉంటారు. అయితే ఆ రోజున మరి విశాఖలో 80 దేశాల నుంచి పెట్టుబడులు వచ్చిన ప్రతినిధులతో పెట్టుబడుల సదస్సు జరుగుతూ ఉంది. అది కూడా 26వ తేదీన మరి అక్కడ నిరసనలు తెలియజేయడానికి మరి ప్రతిపక్ష నాయకుడు వద్దని చెప్పినా కూడా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి మరి విశాఖ ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు మరి ఆయన బయటకు వచ్చి ఆయన పార్టీ కార్యకర్తలు వాళ్ళంతా కూడా మరి ఆ బీచ్ సమయంలో, అదే నోవాటెల్ హోటల్కి సమీపంలోనే ఆ సదస్సు జరుగుతున్నప్పుడు ఆ బీచ్లో సమావేశమైతే ఇది శాంతి భద్రతలకు భంగం కలుగుతుందని నచ్చ చెప్పినప్పటికి కూడా మొండిగా ఎయిర్పోర్ట్కి వచ్చి తప్పనిసరి పరిస్థితుల్లో వెనక్కి పంపాల్సి వచ్చింది. మరి దానికి ప్రతీకారంగా 2019 చంద్రబాబు నాయుడు పల్నాడులో జరుగుతున్న అక్రమాలను పరిశీలించడానికి, మరి ఆ కృత్యాలని, దౌర్జన్యాలను పరిశీలించడానికి బయలుదేరినప్పుడు ఉండవల్లిలోని ఆయన నివాసం గేటుకు తాళ్లు కట్టి ఆయన ఇంట్లోంచి బయటికి రాకుండా చేశారు. ఎలా ఆపారు, ఎందుకు ఆపారో దానికి కారణం లేదు. అలాగే 2020 విశాఖ పర్యటన కోసం ముందుగా పోలీసులు అనుమతి తీసుకొని పర్యటన వివరాలు అందజేసి బయలుదేరి విశాఖ వెళ్ళిన తర్వాత ఆయన పర్యటించాల్సిన ప్రదేశాల్లో మరి ఎక్స్కవేటర్లు పెట్టి నేలను తవ్వటమే కాకుండా ఎయిర్పోర్ట్ బయట అరగంట సేపు ఆయన్ని ఎండలో కూర్చోబెట్టి
చివరకు మరి ఆ కమాండోలు హెచ్చరించిన తర్వాత అప్పటికప్పుడు చేత్తో నోటీస్ రాసిచ్చి దాని కారణంగా మరి ఆ తర్వాత డీజీపీ గారు కోర్టులో వెళ్ళి దోషిగా నిలబడ్డారు. మరి డీజీపీ గారి చేత శిక్షలను చదివించారు న్యాయమూర్తులు. మరి ఆ డీజీపీ గారికి మరి అది దాని తర్వాత అయినా ఆయనకి జ్ఞానోదయం అయిందా అంటే కాల. మరి అదే అమరావతిలో పర్యటిస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు కాన్వాయ్ పైన కర్రలు చెప్పులు విసిరినప్పుడు వైసీపీ కార్యకర్తలకు నిరసన తెలియజేసి హక్కుంది అది నిరసన తెలియజేయటం అని చెప్పి ఒక భాష్యం కూడా చెప్పారు డీజీపీ గౌతమ్ సవాంగ్ గారు. మరి అలాంటి ఒక నిరసన తెలియజేస్తున్న విపక్ష నాయకుల్ని ఎలా ట్రీట్ చేస్తున్నారు? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఇచ్చినటువంటి ఓట్లతో ప్రజలు ఇచ్చినటువంటి అధికారంతో హైకోర్టు న్యాయమూర్తుల్ని బండభూతులు తిడుతున్నాడు, హైకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తున్నాడు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పైన అవినీతి ఆరోపణలు చేస్తున్నాడు, ఆయనకు అంటుకున్న అవినీతి బురద మకిలి అందరికీ పూసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇంతేకాకుండా మరి ఆయన ఎన్నికల కమిషన్ లాంటి రాజ్యాంగబద్ధ సంస్థలను లెక్క చేయడు, మరి వేటిని కూడా లెక్క చేయడు. రాష్ట్రంలో ఉన్న ఆస్తుల్ని మిషన్ బిల్డ్ ఏపీ పేరుతోటి మరి ఇప్పుడు విశాఖ ఉక్కును కానీ అన్నిటినీ అమ్ముకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. మరి వీటిని విపక్షాలు ఎండగడితే మరి దానికి సమాధానం చెప్పుకోవాల్సిన ప్రభుత్వం అసలు విపక్షాలని నోరు లేపనీయకుండా వాళ్ళని ఎక్కడా తిరగనీయకుండా మరి రాష్ట్రంలో ఎవరిని మీకు ఎదురు మాట్లాడే వాళ్ళని ఎవరిని లేకుండా చేసి అందరినీ జైళ్లలో పెట్టి పరిపాలించాలనుకుంటున్నారా అనేది అర్థం కానటువంటి విషయం. ఇది రాజ్యాంగ సంస్థల్ని మరి హైకోర్టు లాంటి ఎన్నికల కమిషన్ లాంటి సంస్థలను ఉల్లంఘించడం కన్నా ఒక వ్యక్తి ప్రాథమిక హక్కుల్ని, ఒక వ్యక్తి యొక్క పౌర హక్కుల్ని, ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛని ఏదో ఎవరైతే అడ్డుకుంటారో అదే తీవ్రమైనటువంటి రాజ్యాంగ ఉల్లంఘన. మరి మన రాజ్యాంగం ఎందుకు రాసుకున్నాం? మరి ఇదే ఒకసారి వెనక్కి వెళితే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి రైతు దీక్షను ఒకరోజు, విద్యాదీక్షను ఒకరోజు, ఆ దీక్షను ఒకరోజు ఇలా పెట్టుకుంటే పోలీసు కాపలాతో చంద్రబాబు ప్రభుత్వం ఆ రోజున అతనికి అవకాశం ఇవ్వటమే కాకుండా వేల కొద్ది కిలోమీటర్ల పాదయాత్రకి పోలీసు రక్షణ కల్పించింది. మరి ఇదే పద్ధతిలో అప్పటి ప్రభుత్వం మరి వ్యవహరించి ఉంటే ఒక్క అడుగు ఆయన పాదయాత్ర చేయగలిగేవాడా? మరి ఈ రోజున ఆ పాదయాత్రతో ప్రజల్లోకి తిరిగి అధికారంలోకి వచ్చిన వాడు మరి దానికి అవకాశం ఉండేదా? మరి ఈ రకమైనటువంటి ప్రవర్తన ఈ ప్రభుత్వానికి చాలా చాలా నష్టదాయకమే కాకుండా ఇక ఇది పతనానికి ప్రారంభం. ఈ ప్రభుత్వ పతనం ఈ రోజుతో నాంది అనుకోవచ్చు. ఎందుకంటే ఒకసారి జరిగితే మరి ఆవేశంతో జరిగింది, కక్షతో జరిగింది, రెండోసారి జరిగితే పొరపాటున జరిగింది అనుకోవచ్చు. కానీ నిత్య కృత్యం అయిపోయినటువంటి రాజ్యాంగ ఉల్లంఘనలో మరి ఇది ఇక పరాకాష్ట. ఇటువంటి పరాకాష్ట చర్యలకి ఇక ప్రభుత్వ పతనం తప్ప వేరే మరి మరో మార్గమే లేనటువంటి పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి తన పరిపాలన తానే తెచ్చుకుంటున్నాడు. మరి కొంతమంది భస్మాసురుడు లాంటి వాళ్ళు సైతం వరాలు పొందిన తర్వాత వాళ్ళ పతనాన్ని వాళ్లే తెచ్చుకున్నారు, వేరెవరూ తీసుకురాలేదు. అటువంటి ఒక దారుణమైన స్థితిని జగన్మోహన్ రెడ్డి కొని తెచ్చుకుంటున్నాడు. ఇది ఆయనకే మంచిది కాదు. ఇదే ఈరోజు కుండబద్దలు.